हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल गेमिंग प्रोडक्ट मी मुंदुकु चाला क्यूट कदा इदे मिकाडो स्टिक्स गेम अंडी पिकअप स्टिक्स अंटार कदा गेम अयिते मनम ओकसारी चूसेद्दाम नेनु दीन्नि अमेज़न लोंचि तेप्पिंचुकुन्नानंडि वुडन बॉक्स ओकटि वच्चिंदि चाला क्यूट गा उंदि बॉक्स कूडा सो इंदुलो स्टिक्स उंटायि दांतो पाटु मनकोक इंस्ट्रक्षन కూడా ఇచ్చుంటారండి కాకపోతే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కన్ఫ్యూజింగ్ గా ఉంది కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి సో నేను కరెక్ట్ గా ఈ స్టిక్స్ అన్ని కూడా ఎలా ఆడాలి దాంతో పాటు ఇక్కడ పాయింట్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ బాక్స్ లో మనకి టోటల్ గా 31 స్టిక్స్ ఉంటాయి అందులో ఒకటైతే ఇలా స్పైరల్ స్టిక్ ఉంటుందండి దీనికి వచ్చేసి మనకు 20 పాయింట్స్ అయితే వస్తాయి इंदो अडवांटेज एंटे मनम स्टिक नी करेक्ट गा तीसुकोगलिगामंटे दीनितो वेरे स्टिक्स नी कूडा मूव चेसुकोवडानिकी हेल्प तीसुकोवच्चु ई स्टिक नी यूज चेसुकोवच्चु सो ओक स्पाइरल स्टिक अयिते उंटुंदी नेक्स्ट वच्चेसी ब्लू रेड ब्लू उंदी कदा ई स्टिक्स अयिते मनकी ఒక్కొక్క స్టిక్ కి 10 పాయింట్స్ వస్తాయి టోటల్ గా మన దగ్గర ఇవి 5 స్టిక్స్ అయితే ఉంటాయండి సో మనం ఈ స్టిక్స్ గనుక టోటల్ గా అన్ని తీయగలిగితే 50 పాయింట్స్ అయితే మనము నెక్స్ట్ ఇందులో ఉంటుంది 5 రింగ్స్ స్టిక్ అండి ఈ 5 రింగ్స్ ఉన్నవి ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి ఒక్కొక్క స్టిక్ కి మనకి 5 పాయింట్స్ అయితే వస్తాయి సో టోటల్ గా పాయింట్స్ అనేవి మనం 25 అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఉన్న స్టిక్స్ ब्लू येलो रेड त्री कलर्स तो उंटुंदी कदा स्टिक्स अयिते मनकी टोटल गा 10 स्टिक्स उंटाई ईच स्टिक की कूडा मनकी 3 पॉइंट्स अयिते वस्तायी टोटल गा 30 पॉइंट्स अयिते तीसुकोवच्चु नेक्स्ट डबल कलर उंटुंदी ब्लू अंड रेड ई स्टिक गनुक मनं तीयगलिगिते मनकी ओक्कोक्क दानिकी 2 पॉइंट्स अयिते वस्तायि टोटल गा ई बॉक्स लो 10 स्टिक्स अयिते उंटायि ई कलर तो सो इवन्नी क्याल्कुलेट चेस्ते फाइनल गा स्टिक्स अयिते 31 उंटायि मनं अन्नी गनुक तीयगलिगिते टोटल गा 145 पॉइंट्स अयिते संपादिंचुकोवच्चु సో ఇదన్నమాట ఈ స్టిక్స్ కి ఒక్కొక్క దానికి పాయింట్స్ అనేది ఇందులో ఈ గేమ్ అనేది 2 మెంబర్స్ నుంచి ఎంత మంది అయినా ఆడుకోవచ్చు మనం నేమ్స్ ఇలా రాసుకునేసి ఇలా కంటిన్యూగా కొన్ని రౌండ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట సపోజ్ ఇక్కడ నేను ఏబిసి అని 3 పర్సన్స్ ఆడుతున్నట్టైతే రాసాను కదా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్పేసి మనం ఇక్కడ కొన్ని రౌండ్స్ ఆడుకోవచ్చు అన్నమాట సో చాలా ఫన్నీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇద్దరైతే ఆడుతున్నారు ఇప్పుడు మా పిల్లలు ఈ విధంగా మనం కిందకి స్టిక్స్ వేసిన తర్వాత ఒక్కొక్క స్టిక్ ని వేరే స్టిక్ కి తగలకుండా ఒక పుల్ల మనకి పక్క పుల్లకి తగలకుండా మూవ్ అనేది కాకుండా కదలకుండా మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనం తీసేటప్పుడు వేరే స్టిక్ కి కదిలి అది మూవ్ అదే కదిలిందంటే మనము అవుట్ అయిపోయినట్టు నెక్స్ట్ ప్లేయర్ కి మనం ఇంతే ఈ స్టిక్స్ అన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు మనం సంపరించుకున్న స్టిక్స్ అన్నిటిని పెట్టి పాయింట్స్ అయితే కౌంట్ చేస్తాము ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదా నేను ఏ స్టిక్ కి ఎన్ని పాయింట్స్ వస్తాయని సో మనం కలెక్ట్ చేసిన స్టిక్స్ అన్ని పెట్టి మన పాయింట్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసి నోట్ చేసుకుంటాము సో కదలకుండా ఆడాలి పక్క స్టిక్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ టచ్ అవ్వకూడదు అంటే ఆ మూమెంట్ అనేది రాకూడదు అన్నమాట సో ఇది చాలా డెలికేట్ గా ఉంది ఇవి వుడన్ స్టిక్స్ ఇవి మనకు అమెజాన్ లో ప్లాస్టిక్ వి కూడా ఉండండి ఇదిగోండి ఈ విధంగా స్పైరల్ స్టిక్ ని గనుక మనం కలెక్ట్ చేయగలిగితే వేరే దాన్ని తీయడానికి మనకి యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా యూస్ చేసుకొని మనం కొద్దిగా జరుపుకొని స్టిక్ అనేది పక్కకు తీసుకొని తీసుకోవడానికి ఆ స్పైరల్ స్టిక్ ని యూస్ చేసుకోవచ్చు వేరే స్టిక్ తో అలా చేయడానికి అయితే ఉండదు ఈ విధంగా కదలకుండా ఎన్ని స్టిక్స్ మనం కలెక్ట్ చేయగలిగితే అంత మనకి పాయింట్స్ అనేది వస్తాయి సో ఏ స్టిక్ కి ఏ పాయింట్ అనేది మనం ముందుగా నోట్ చేసుకున్నాం కదా దాని బట్టి మనం కలెక్ట్ చేసిన స్టిక్స్ తో మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇద్దరు తర్వాత ఎంత మంది అయినా ఆడొచ్చండి సో ఎలా అనిపిస్తుంది ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను మన వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్ థాంక్యూ